हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रीदेवी आकुराती। वीडियो मैं पालकूर मिल मेकर कर्री चूदा। मुझे और गिन्ने वाटर तीसको हीट चेसुकोवाली अन्नमाट। तर्वात पक्कने एक बंडी पेट्टुकोनी अंदुलो आयिल वेसुकोवाली। नेनु एक्कुव पालकूर तीसुकुन्नानु अंदुकने और 4 स्पून्स आयिल वेसुकुन्नानु अन्नमाट। आयिल हीट अयिन तर्वात अंदुलोकि కొంచెం చితకొట్టినటువంటి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి। ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే తాలింపు దినుసులన్ని వేసుకోవాలన్నమాట। పచ్చసెనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి कट चेसुकुन्नटुवंटि सन्नगा तरिगिन आनियन्स कूडा वेसुकोवाली। वेसुकोनि ई विधंगा कलुपुकुंटू उंडाली। अंदुलोने पसुपु, आनियन्स कु सरिपड़ा साल्ट वेसानु अन्नमाट। కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కదా అందుకని ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి। తర్వాత పక్కనే వాటర్ హీట్ అయినాయి, అందులోకి ఈ మిల్ మేకర్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట। ఒక 5 నిమిషస్ అలా బాయిల్ చేసుకొని తర్వాత వాటర్ తీసేసుకోవచ్చు। చూసారుగా ఈ విధంగా పొంగొచ్చే వరకు ఈ విధంగా వాటర్ లో ఉంచాలి। ఉంచేసిన తర్వాత ఇది చూసారా ఉబ్బిపోతాయి। ఈ విధంగా ఉబ్బిన తర్వాత ఆ వేడైన వాటర్ ని వంపేసేసుకొని మళ్ళీ చన్నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట। కలుపుకొని కొంచెం కడిగేసుకొని రెండు సార్లు వాటర్ పోసి కడిగేసుకొని తర్వాత ఆ వాటర్ అంతా పిండేసేయాలి। ఈ విధంగా పిండేసేయాలి। పిండేసి ఒక పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు ముక్కలు ఫ్రై ఆనియన్స్ ముక్కలు అన్నమాట ఫ్రై అయినయో లేదో చూసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి। తర్వాత పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర బాగా క్లీన్ గా కడుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోవాలి। పాలకూర చాలా మంచిది ఫ్రెండ్స్। పాలకూరలో సి విటమిన్, ఏ విటమిన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ ఇలాన్ని ఉంటాయి। క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటది ఎక్కువగా వాడటం వల్ల। ఈ మూత అనేది కొంచెం పైపైనే పెట్టుకోవాలన్నమాట, మొత్తం మూత కప్పేయకూడదు। ఆకూరలకు ఎప్పుడైనా అలాగే వేయాలి, లేకపోతే నల్లగా అయిపోతది కలర్। ఈ పాలకూర తింటే ఐరన్ చాలా ఉంటుంది। బ్లడ్ లైన్ వాళ్ళు కూడా ఈ ఐరన్ పాలకూర తింటే ఐరన్ బాగా వచ్చి బ్లడ్ కూడా బాగా పడుతుందన్నమాట, రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది। పాలకూర ఎక్కువగా వాడితే కంటి చూపు కూడా మంచిది। ఈ విధంగా మూత ఒక పక్కగా పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా। చూసారుగా ఫ్రై అయిపోయింది, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది। ఆకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా। తర్వాత దానికి సరిపడా salt, ఇందా మనం ఆనియన్స్ లో కొంచెం వేసుకున్నాము, తర్వాత దీనిలో కూడా కొంచెం ఆకూరలో పాలకూరలో ఎక్కువ ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోవాలన్నమాట, తక్కువే పడుతుంది। salt వేసేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకోవాలి। చూసారుగా salt వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వస్తుందన్నమాట। ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। ఇంకోసారి కలిపేయాలి। తర్వాత మనకి తగినంత కారం, కారం కూడా యాడ్ చేసుకోవాలి। కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।
కారం కూడా మొత్తం కూరకు పెట్టేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత బాగా పిండుకున్నటువంటి మీల్ మేకర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. దీనిలో కూడా ప్రోటీన్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, కాల్షియం అన్నీ ఉంటాయి. ఇది కూడా బ్లడ్ బాగా పడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదే. ఇది తింటే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవచ్చు అన్నమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తిప్పేసుకున్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత దించే ముందు గరం మసాలా వేసేసుకోవాలి. ఈ విధంగా గరం మసాలా కూడా మొత్తం పెట్టేలాగా వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి వండారంటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ వండుకుంటారనమాట. చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. చూసారుగా రెడీ అయిపోయింది మనకి, చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది కదా, ఈ బౌల్లోకి తీసేసుకోవటమే. వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఏ దేనిలోకైనా బాగుంటుంది. చూసారుగా ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడంగానే తినేయాలనిపిస్తుంది కదా.